ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఆ రెండు కమిటీల మీద అంటే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక అలాగే జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక మీద క్షుణ్ణంగా పరిశీలించి అలాగే రైతులతో కూడా సంప్రదింపులు జరిపి పలుమార్లు భేటీ అవుతున్న హైపవర్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇంకా ఎంతవరకు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఇక 17వ తేదీతో ఆ కమిటీ ముగియబోతుంది. తర్వాత వాళ్ళ నివేదిక 20వ తేదీన జగన్ గారికి అందజేస్తారు అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీ సమావేశాల్లో ఆ నివేదిక సారాంశం ఏంటి అనేది కూడా బయటకు చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం హైపవర్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. హైపవర్ కమిటీలో సభ్యులు ఎవరైతే ఉన్నారో పలు అంశాల మీద చర్చలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఇప్పటికి 3 సార్లు భేటీ అయ్యారు. తుది భేటీ 17వ తేదీన కాబోతున్నారు. అంటే మొత్తం 4 భేటీల్లో ఆ 2 కమిటీల నివేదికలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి రైతులతో కూడా అందులో కొంత మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా రైతులతో మాట్లాడి ఒక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారికి అందజేయబోతున్నారు. అయితే ఎవరైనా దీనికి సంబంధించి రాజధాని రైతులు ఏమైనా సలహాలు సూచనలు చేయాలనుకుంటే చేయొచ్చు. ఫిర్యాదు సైతం చేసేందుకు గడువు కూడా ఇవ్వబోతుంది. ఆ గడువు ఏంటంటే రాజధాని రైతులు ఏం చెప్పాలనుకున్నా ఈ నెల 17వ తేదీలోపు సిఆర్డీఏ కమిషనర్కు ఒక లేఖ రాయాలి అని చెప్పి చెప్పారు. లేఖ రూపంలోనో లేదంటే మెయిల్ రూపంలో అయినా కూడా పంపచ్చు. తమకు ఏమన్నా సందేహాలున్నా తీర్చుకునేందుకు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఫైనల్గా హైపవర్ కమిటీ ఒక పిలుపునిచ్చిందనమాట. అంటే ఆందోళన చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని, ఇందుకోసం బయట ప్రాంతానికి చెందిన మహిళలను కూడా తీసుకొస్తున్నారు అనేది కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న ఒక ప్రధానమైన ఆరోపణ. అయితే ఇందులో ఎవరైనా సానుభూతి కోసం పక్కా ప్లాన్లో భాగంగా రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేయనున్నట్లు ఎవరైనా కనుక చెప్పారు అనేది కూడా మాకు అందిన సమాచారం అని కూడా వైసీపీ నుంచి వినిపిస్తుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు వీలుగా ధర్నాలు ప్లాన్ చేస్తున్నారు. వీటన్నింటినీ వెనక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అనేది ఒక ఆరోపణ ఎలాగా ఉంది. కాబట్టి రాజధానికి సంబంధించి అసలేం జరుగుతుందన్న అంశం మీద రైతులకు ఒక స్పష్టత ఉంది అని చెప్పి పేరు నాని మాట్లాడడం, మొత్తం 29 గ్రామాల్లో వారికి ఒక నిజమైన రైతాంగానికి ఇప్పటికే అర్థమైంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, రైతులు ఎవరూ నష్టపోరు ఈ నిర్ణయం ద్వారా, రైతులకు పూర్తి న్యాయం చేసే దిశగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఆచరణలు ఉంటాయి అనేది మంత్రుల వైపు నుంచి రైతులకు ఇస్తున్న ఒక క్లారిటీ అన్నమాట. అంటే ఒకవేళ ఆయన నానికి మాట్లాడిన మాటలు పేరు నాని గారు మాట్లాడిన మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే పోలీసులను రెచ్చగొట్టే కార్యక్రమాన్ని పద్ధతి ప్రకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ సానుభూతి కోసం మైలేజీ పెంచుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. రైతుల సమస్యల మీద తాము నిత్యం చర్చలు జరుపుతూనే ఉన్నాం, కాకపోతే నిజమైన రైతులు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు కానీ చంద్రబాబు గారు వెంట లేరు అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇది రైతులకు ఇచ్చిన తుది అవకాశం 17వ తేదీలోపు వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలనుకున్నా, సలహాలు ఇవ్వాలనుకున్నా, వాళ్ళ వినతులు ఇవ్వాలనుకున్నా, సూచనలు ఇవ్వాలనుకున్నా 17వ తేదీలోపు మెయిల్ రూపంలో కానీ లేదంటే లేఖ రూపంలో కానీ సిఆర్డీఏకి రాస్తే వాళ్ళు దాన్ని పరిశీలనలోకి తీసుకొని అది కమిటీ ఇచ్చే నివేదికలో జగన్ గారి ముందు కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. రైతులు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తామనేది హైపవర్ కమిటీ నుంచి వినిపిస్తున్న ఒక సారాంశం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. స్టేచు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.